హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్. ఈరోజు అయితే ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ చాలా బాగా చేసేదంట, అలాగే మా అమ్మ నేర్చుకుంది. మా అమ్మ కూడా చాలా బాగా చేస్తూ ఉండే. ఈ రెసిపీ ఎలా చేయాలని మా అమ్మని కనుక్కొని నేను చేశానండి. మా అమ్మ చేసినప్పుడు తింటా ఉంటాం కదా, చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. అయితే మనము ముందుగా పండైన టమోటాలని తీసుకోవాలి, అలాగే ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఒక ఉల్లిపాయ గడ్డను కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి, చిన్న చిన్న ముక్కలుగా. అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఎన్నైనా వేసుకోవచ్చు మీరు, ఇన్న అనేది ఏం లేదు టమాటాలు. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, అలాగే తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, పెద్ద స్పూన్ కదా. ఇక బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక మనము బాగా ఇలా మగ్గించుకోవాలన్నమాట. ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గాలి టమాటాలని. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి, కాస్త మగ్గాయి కదా, ఇలా కలుపుతూ ఉండాలి. ఈ రసము ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే మీరు టమాటాలని ఇంకాస్త ఎక్కువ తీసుకొని ఉప్పు కారము మసాలా ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకాసేపు మగ్గిన తర్వాత చూడండి, మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇక ఈ రసం తయారీ విధానం అయితే ఇక చిటికలో చేయొచ్చండి. ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఏ టెన్షన్ లేకుండా చేయొచ్చు. ఇక చూడండి, లాస్ట్లో ఇంకా కారప్పొడి వేసుకోవాలి. ఇక నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకొని ఇక మూత పెట్టేసుకున్నాను. కాస్త మగ్గిన తర్వాత ఇలాగే గ్యాస్ లిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక కాస్త మగ్గిన తర్వాత ప్లేట్ తీసి ఇక ఆఫ్ చేయాలి గ్యాస్ అనేది. ఇక మనము ఇలా అంతా ఈ మాన్ని బాగా ఇలా ఎనుపుకోవాలి అన్నమాట. చూడండి, బాగా వెనుపుకున్నాం కదా. ఇక మీకు తగినన్ని నీళ్ళు వేసుకోండి. చూడండి, నేనైతే ఇక్కడ ఫుల్ ఒక చెంబు వేసుకున్నాను, అలాగే ఇంకా 1 ముక్కాల చెంబు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు బాగా 2 పూట్లు రసం అవుతుంది అన్నమాట. మధ్యాహ్నం 1 4 తినొచ్చు, రాత్రికి 1 4 తినొచ్చు ఈ రసాన్ని. ఇక నీళ్ళు అయితే వేసేసుకున్నాం కదా, గ్యాస్ ఆన్ చేసి ఇక బాగా మంట పెద్దగా పెట్టి ఉడికించుకోండి. ఇక మసాలా అయితే చూడండి, ఇక్కడ నేను 1 కొబ్బరి గిన్నె తీసుకున్నాను, వెల్లుల్లిగడ్డ 1 తీసుకున్నా, తగినంత కొత్తిమీర కాస్త తీసుకున్నా. ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక కరివేపాకు వేసుకోవాలి, పచ్చిది వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఇక అలాగే ఆ నీళ్ళు ఉంటాయి కదా మసాలా నీళ్ళు, అవి కూడా వేసేసుకోవాలి. ఇంకా అలాగే రసం పొడి ఉంటుంది కదా, వేసుకోండి. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూను అంతా వేసుకున్నాను అంతే. ఇంకా అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఈ బెల్లం ముక్క వేసుకుంటే ఇక టేస్ట్ అయితే అద్దరిపోతుంది అన్నమాట. ఇంకా చూడండి, బాగా ఉడుకుతూ ఉంది కదా మనకు చారు. ఇంకా గమ్మ 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 వాసన అయితే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందన్నమాట ఈ చారు ఉడికేటప్పుడు. రసం అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఇక లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని ఇక అన్నం అయితే వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది. ఇంకా చారు కూడా చూడండి ఎంత బాగా అంతా ఉడికేసింది.